కళ్యాణ్ కాదలికుం, కళ్యాణ పండరికుం. ఇది బాగా ప్రిపేర్ అయ్యింది. అయిపోయాడు మిస్టర్ చేదు కాఫీ. తప్పకుండా చేసుకునేవాండి, జస్ట్ వన్ డే లేట్. జస్ట్ నిన్ననే ఒక అమ్మాయి కనెక్ట్ అయిపోయాను. నీ అంత కాదు గాని పర్లేదు, కొంచెం పిచ్చి కూడా ఉంది. సరే ఏం చేద్దాం, ఈ జన్మకింతే. అంతే సూర్య, ఒక్కసారి కనెక్షన్ ఏర్పడితే ఎవరేం చేయలేరు. రైల్లో టికెట్ బుక్ చేసుకున్నట్లు ఆమె ముందే బుక్ చేసుకుంది. ఇట్స్ ఓకే, కానీ సూర్య నేను వెయిటింగ్ లిస్ట్ లో ఉంటాను. ఈ రైల్వే లాంగ్వేజ్ ఏంటి? ఆ టికెట్ క్యాన్సిల్ అవ్వాలి, నా ఆర్ఎస్ కన్ఫర్మ్ అవ్వాలి. గుడ్, తప్పకుండా. బాయ్ సూర్య. చెప్పు ఎవరు నువ్వు? పిచ్చిదాన్ని. అంత అందంగా లేని పిచ్చిదాన్ని. అలానే ఎవరున్నారు? ఓయ్ నువ్వే కదా ఆరీస్తూ చెప్పావు. అది నీ గురించి నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? చూసింది నన్నే కదా. నిన్న నేను బోల్డ్ మందిని చూశాను, వాళ్ళలో నువ్వు వన్ ఆఫ్ దెమ్, అంతే. ఓ, యు ఆర్ రైట్. నీలాంటి అబ్బాయిలు బయటకు వస్తే ఇదే పని కదా. అండ్ యు నో వాట్, నువ్వు ఎలక్ట్రిక్ పోల్ లాంటి వాడివి, నీ కనెక్షన్స్ కేం తక్కువ. సూర్య బాబు, దుర్గి వస్తుంది, మళ్ళీ రా. తీసుకొస్తానంటుంటే పిల్లలేదు. కుప్పి, తొందరగా తీసే, తొందరగా తీసే, నెక్స్ట్ మ్యాచ్ కూర్చోవాలి. వీడికి ఇలా అర్థమైంది ఏంటి? ఈ అమ్మాయి బ్యాగు వీడు తీసుకెళ్తున్నాడు ఏంటి? ఏదో జరుగుతుంది. తెలుసి, నా బ్యాగ్,
నా పెట్ట ఇందులోనే ఉంది కదా. థ్యాంక్ యూ సూర్య డార్లింగ్. ఏయ్ ఏంటి వేషాలు వేస్తున్నావు? ఏదో నవ్వుతూ మాట్లాడుతున్నాను కదా, లూజ్ క్యారెక్టర్ అనుకుంటున్నావా? ఏయ్ ఏంటి పెద్ద, నవ్వుతున్నావు నవ్వుతున్నావు అని అంటున్నావు, ఎక్కడ నవ్వావు? ఎప్పుడో ట్రైన్ లో అని నవ్వావు, అది మీ సల్లు కలిసిపోయింది. నేనేదో నవ్వుతూ మాట్లాడుతున్నాను కదా అని నన్ను లూజ్ క్యారెక్టర్ అనుకోకు. నాలో లేనిపోని ఆశలు రేపావు, చల్లగా జారుకున్నావు, అందుకే నేను వచ్చాను నీ విషయం ఏంటో తెలుసుకోవడానికి. సూర్య నాయన మీటే వస్తున్నట్టుంది, ఇప్పుడు బీచ్ మీట ఆయన చూస్తే. ఏంటి మాట్లాడవు, మళ్ళీ ఇష్టా, ఇంక నేను దాక్కులేను, నా వల్ల కాదు. కదిలేవో మదర్ ప్రామిస్. నాయనమ్మా, నువ్వెందుకు కష్టపడిన ఆరూమ్ దాకా రావటం? కబుర్ పెడితే నేనే వచ్చి ఉండేవాడిగా. నిన్ను చూడడానికి కూడా నాకు కష్టమా? నిజంగా నిన్ను చూడగానే నా కష్టాలన్నీ తీరిపోతాయి. బాబు, నువ్వు హైదరాబాద్ వెళ్ళిన విషయం. నాయనమ్మా, నేనే ఆ విషయం నీతో మాట్లాడదామనుకున్నాను, బాగా లేట్ అయిపోయింది, నీ రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం. సరే పద. ఇంకా రావట్లేదేంటి బాబా? I can't breathe. Kadilevo, mother promise. Promise and chappad kada. Nainamma. హైదరాబాద్లో శ్రీనివాస్గారు నన్ను కలవటానికి వచ్చారు, కానీ అతి కష్టం మీద. ఆయనకి ఎన్నో రకాలుగా చెప్పి చూశాను, వాళ్ల పేరెంట్స్ ఇష్టానికి వ్యతిరేకంగా వెళ్లలేనని, వాళ్లను ఎదిరించలేనని చెప్పారు. మేం మాట్లాడుకుంటుండగా వాళ్ల పేరెంట్స్ కూడా అక్కడికి వచ్చారు. కానీ నువ్వు గొడవలు పెట్టుకునే రకం కాదు కదా, నీ మీద నమ్మకం ఉంది నాకు. అవును, ఎంత పెద్ద సమస్య అయినా సరే నువ్వు నీ సమయ స్ఫూర్తితో వివేకంతో బాగా డీల్ చేయగలవు. ఎదుటి వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవిస్తూనే మన అభిప్రాయాన్ని వాళ్ళకి ఎలా అర్థమవ్వాలో అలా అర్థం చెప్పి ఆ గొడవ నువ్వు చాలా చక్కగా డీల్ చేయగలుగుతావు. అలాంటిది ఈసారి ఏమైంది? అది నాయనమ్మా, తలుచుకుంటే ఏ పనైనా సాధించగలిగే సత్తా ఉన్న నీ వల్లే ఈ పని కాలేదు అంటే ఇది కుదిరే సంబంధం కాదన్నమాట. పోనీ నాయనమ్మా, నేను మరోసారి ట్రై చేసి చూడనా? వద్దు బాబు, మరో మంచి సంబంధం చూసుకుందాం. అదే సంబంధం పట్టుకుని మనం ఎంతకాలం అని వేలాడగలం? వదిలే, సరేనా? దా నువ్వేం దిగులు పడకు. శ్రీనివాస్ గారిని కాదు 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 కాదు, బావ గారిని నీకు తీసుకొచ్చి అప్పచెప్పే బాధ్యత నాది. ఎలా వదిలేయమంటావు నాయనమ్మా? అన్ని సంబంధాలు లాంటిది కాదు ఈ సంబంధం. ఈసారి అక్క కథను బాగా నచ్చాడు. తెలిస్తే సూర్య ఇంకా బాధపడతాడు. అక్క. సూర్య అక్క, అది ఏ సూర్య, నువ్వు భోంచేసావా?
పాపం రాగానే పనిలో పడిపోయావు. నీ కాఫీ పెట్టివనా? చూడు నీ మొహం అంతా ఎలా వాడిపోయిందో. రెస్ట్ తీసుకోపో, వెళ్ళు. ఇదిగో నేను ఇవాళ చాలా అలసిపోయాను. నీ కబుర్లు వినే ఓపిక నాకు అస్సలు లేదు. నేను వెళ్తాను, నాకు నిద్ర వస్తుంది. గుడ్ నైట్. ఒక నిమిషం, చెయ్యి ఇలా పెట్టినా ఉంగరం పడాలి. ఓకే. చాలా బాగుంచిందమ్మా, సూపర్. ఒక నిమిషం, ఇది సూపర్ అమ్మా. అవును, నెక్లెస్ బాగా పడింది కదా. ఏంటండి నవ్వుతాల నించుడిపోతారండి? రండి రండి, ఫోటో దిగుదాం. రండి రండి, ఫోటో దిగుదాం. అల్లెలి, ఇప్పుడు మీ నాన్నగారు నేను బాగా పడాలి, నా నగలన్నీ కూడా బాగా రావాలి. నవ్వండి, స్మైల్. అయ్యో మా, ఇందులో మెమరీ అయిపోయింది, ఇంకిందులో ఫొటోస్ రావు. పోవే, మళ్ళీ ఈ నగలన్నీ ఎప్పుడు వేసుకుంటానో ఏమో. అత్తయ్యే కాదు, ఈ ఫోన్ కూడా సహకరించట్లేదు. నా నగలన్నీ వేసుకుంటే కుళ్ళిపోతున్నారు అందరూ. మరీ ఇంత పెత్తనం పనికిరాదులండి, వెళ్ళి మన నగలు మన దగ్గరే ఉంచుకుంటావని చెప్పిరండి. ఇంకా ఇంకేం కోరికలు ఉన్నాయి? ఉండకనే చాలా ఉన్నాయి. మీకు చెప్పుకునే ఏం లాభంలే. అందుకనే మా అమ్మ నేను మా ప్లాన్స్ మేము వేసుకుంటున్నాం కదమ్మా. ప్లాన్స్? మరి ఊరికే కూర్చుంటాం అనుకుంటున్నారా? నాకు కొడుకున్నాడు, వాడికి పెళ్ళిడొచ్చింది. నాకు కోడల నుంచి అత్తగా ప్రమోషన్ రాబోతోంది. అవునన్నా, ఇవాళ అమ్మకి ఫోన్ వచ్చింది, నాకు కాబోయే వదిన వచ్చేస్తుంది. అమెరికా నుంచే కదమ్మా. అవునే. చూడండి, నేను ఆ పిల్లని ఇక్కడికి రమ్మన్నాను. దేవుడా, మంచి దూకుడు పిల్లయితే బాగుండు. ఏంటి, ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయిని ఇంటికి పిలుస్తున్నావా? అది అమ్మకి తెలియకుండా? ముక్కు మొహం తెలుసుకోవడానికే పిలిపించుకుంటున్నాను. నా కాబోయే కోడల విషయంలో మాత్రం నేను ఎవరిని పర్మిషన్ అడగను, ఇంటర్ఫీరెన్స్ అస్సలు ఒప్పుకోను. ఇంకేంటి సంబరం, తీయవే ఆ చెవులవి. ఎక్కడుంది తను? వెళ్ళిపోయిందా? ఇంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయింది?
మళ్ళీ ఎప్పుడు తనని చూసేది? అసలు తనని మళ్ళీ నేను చూడగలనా? ఒకవేళ తను మళ్ళీ కనబడకపోతే? ఈ బాబా ఏడి, అమ్మాయి అంటే ఎంత ఇష్టమో తనకు తెలుసు కదా. నా కోసం ఆపొచ్చుగా, ఎక్కడున్నాడు ఈ ముసలోడు? ఊరందరిది ఓ దారి, ఉలిపిరి కట్టదో దారి అన్నట్టు అందరూ భోజనాలు చేసి బయటికెళ్తే ఈ పాదాలేంటి ఈ దారి పెట్టినాయి? ఈ గదిలోకి దారితీసినాయి సంగతి. అందరిలా బయట నుంచి వచ్చి బయటికి వెళ్ళిపోతే ఈ అడుగులు కనబడవు కదా. మళ్ళీ బయట నుంచి లోపలికి వచ్చిన అడుగులు మళ్ళీ బయటికి మాత్రం వెళ్ళలేదు. అంటే ఆ పిల్ల ఖచ్చితంగా ఈ సూర్యగడి గదిలోనే ఉంది. అంటే లోపల పిల్ల ఉందా? పిల్లతో పాటు పెట్టి కూడా ఉండుంటది. లోపలికెళ్తే తెలిసిపోదుగా. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. మా అన్న రంగారావు గారికి కూడా ఆ రోజుల్లో భయపడలేదు. ఈ సూర్యగాడికి ఇప్పుడు భయపడాల్సి వస్తుంది. ఏం చేస్తాం, ఈ పాడు బుద్ధ ఊరుకోదు. ఆ పిల్లకి వేళ్లాడుతున్న బ్యాగు, బ్యాగులు, పెట్టె, పెట్టెలు, నగలు, నా నగలే తగిలించుకున్న నా సవరం, ఇదే నా గోలు. ఈ పసుపు పాదాలేంటి? ఇల్లంతా తిరిగిని ఇంతకీ ఈ పిల్ల ఈ గదిలోకి ఎందుకు వచ్చింది? ఇది తెలియాలి. అయినా ఆ పిల్లతో మనకు పని ఏంటి? పిల్ల చేతిలో ఉన్న పెట్టుతో పని గాని. ఎక్కడ పెట్టుంటుందబ్బా? ఏంటి ఇది, నాగది కదా? అంటే ఇదేదో కదనుకొని నాగది అనుకొని వచ్చేసానమాట. అంటే నాకు అల్జీమర్స్ వచ్చింది ఈ మధ్య. ఎక్కడికి వెళ్తున్నానో ఏం చేస్తున్నానో నాకేమీ అర్థం కావట్లేదు. ఎక్కడున్నానబ్బా నేను? అర్థం కావట్లేదే. ఏంటో సూర్య, నాకు అర్థం కావట్లేదు. ముసలాన్న అయిపోతున్నాను. వయసు మీద పడిపోయి నా మీద నాకే కంట్రోల్. థ్యాంక్స్. పొద్దునే డాక్టర్ దగ్గరికి వెళ్దాం. నువ్వు ఇప్పుడు బయటికి వెళ్ళు. అలాగే. ఇటే కదా బయటికి వెళ్ళేది. లేదు లేదు, ఖచ్చితంగా ఇందులో ఏదో తేడా ఉంది. చె
లోకంలో ఒకే ఒక చోటికెళ్ళటానికి పిలుపక్కర్లేదు, అదే పుట్టిల్లు అంది. సతీదేవి శివుడికి ఇష్టం లేకుండానే పుట్టింటికి వెళ్ళింది. ఆమెతో ఎవ్వరూ సరిగ్గా మాట్లాడలేదు. తండ్రి అదే ఆజ్ఞాపించాడు. ఎందుకొచ్చావని ముఖం మీదనే అడిగాస్తాడు దక్షుడు.